Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంలో టీడీపీపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఏ విమర్శలు చేశారో ఇప్పుడు వైసీపీపై వాటినే పునరావృతం చేస్తున్నారు. సభ పెడితే చాలు, నా భార్య, మా తల్లి, మా పిల్లల్ని బూతులు తిట్టారంటూ వ్యక్తిగత అంశాల్ని ఎక్కువగా, సామాజిక సమస్యలను తక్కువగా మాట్లాడడం పవన్ కు వ్యసనంగా మారింది. మరీ ముఖ్యంగా వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఆయన తిట్టడం పవన్ కు అలవాటుగా మారింది. దీంతో పవన్ ప్రసంగాలు జనాలకు బోర్ కొడుతున్నాయి. ఇదేంద్రా బాబు 24 గంటలు నా పెళ్ళాన్ని తిట్టారు, మా అమ్మను అన్నారంటూ ఏడ్పులని ప్రజలు అసహనం ప్రదర్శిస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు కూడా తన తల్లి, భార్యను టీడీపీ ఆ పార్టీ అనుకూల మీడియా టార్గెట్ చేశారని దుష్ప్రచారం చేస్తున్నారంటూ ట్విట్టర్ వేదికగా ఎల్లో మీడియా యజమానులపై ఘాటు కామెంట్స్ చేశారు. ఈ వ్యవహారంలో పవన్ పై ఎల్లో మీడియా అధిపతి ఆర్కే పరువు నష్టం దావా వేశారు. అప్పట్లో తనపై లోకేష్ హత్యాయత్నం చేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు వైఎస్ జగన్ పై అవే ఆరోపణలని పునరావృతం చేయడం గమనార్హం. నిన్నటి ఏలూరు సభలో పవన్ అసహనానికి హద్దె లేకుండా పోయింది. మహిళలపై వాలంటీర్లు వలపన్నారని పవన్ సంచలన ఆరోపణలు చేశారు. పవన్ పిచ్చి పతాక స్థాయికి చేరిందనేందుకు ఇదే నిదర్శనమని ప్రత్యర్థులు విరుచుకుపడుతున్నారు. ఏలూరులో నిన్న జరిగిన వారాహి రెండో దశ విజయ యాత్ర బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తూ, నా జోలికి వస్తే డొక్క చించుత, చావుకు సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చా, ఎప్పుడు ఎవరు నన్ను చంపుతారో నాకే తెలియదని ప్రతిరోజు నా తల్లి భార్యకు చెప్పి బయటకు వస్తున్నా, ఎప్పుడైనా చావటానికి సిద్ధమే, దాడి చేయాలని చూస్తే చొక్కా గుండి విప్పి మరీ ఎదురెళ్తా, నేను రాజకీయ విలువల గురించి మాట్లాడుతుంటే నా ఇంటి ఆడబిడ్డలు, తల్లి, పిల్లల గురించి ఈ వైసీపీ నాయకులు నీచంగా మాట్లాడుతున్నారని వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో చెలరేగిపోయారు పవన్ కళ్యాణ్. ఎంతసేపు నేననడమే కనిపిస్తోంది, మా ఇంటి ఆడబిడ్డల్ని తిడుతున్నారని, ఆయన సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యక్తిగత బాధల్ని చెప్పుకోవడానిక వారాహి యాత్ర చేపట్టిందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చావుకు భయపడేది లేదనే సినిమా డైలాగు ఆయన ప్రసంగాల్లో తప్పనిసరైంది. అలాగని చావుకు తెగించు ఏం చేశారని ప్రశ్నిస్తే నో ఆన్సర్. సరిగ్గా 10 కిలోమీటర్లు నడిచిన దాఖలాలు ఆయన రాజకీయ ప్రస్థానంలో లేవు, మాటలు మాత్రం కోటలు దాడుతున్నాయి. ఏపీలో వాలంటీర్లు అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారనే విషయాన్ని జనాలకు తెలియచేయాలని కేంద్ర నిఘా సంస్థలు తనకు చెప్పినట్లు పవన్ కామెడీ చేశారు. రానున్న రోజుల్లో ఇలాంటివి ఇంకా ఎన్నెన్ని చూడాల్సి వస్తుందో అని జనాలు విసుగ్గా ఉన్నారు. హలో, దిస్ ఇస్ సిద్ధు జోనలగడ్డ. ఐ వాంట్ టు విష్ హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్.